రాష్ట్రంలో నంద్యాల విజయ డైరీకి ప్రత్యేకత ఉందని డైరీ చైర్మన్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల విజయ డైరీలో ఎస్వి మోహన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. 200 కోట్ల టర్నోవర్ ను 400 కోట్లకు పెంచి వచ్చిన ఆదాయాన్ని రైతులకు బోనస్ గా ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన చెబుతున్నారు. నంద్యాల న్యూస్ 9 తో ఆయన మాట్లాడుతూ కర్నూలుతో పాటు అనంతపురం, కడప, కొంతమేర చిత్తూరు జిల్లాలో ఉందన్నారు. గతంలో రోజుకి 75,000 లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించామని, ప్రస్తుతం దానిని 95,000 లీటర్లకు పెంచామన్నారు. ఇతర ప్రాంతాల్లో గేదెలను కొనుగోలు చేసేందుకు 20% రాయితీపై రుణాలు, వైద్యం, పశుగ్రాసం కొనుగోలుకు 5,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. కరోనా సమయంలో 3 నెలలకు గాను 6 కోట్లు నష్టపోయామని, పాల ఉత్పత్తులు నెలకు 40 టన్నులే విక్రయించగలిగామని తెలిపారు. యంత్రాలు పాతవి కావడంతో మార్చడానికి, చిల్లింగ్ పాయింట్స్, స్టోరేజ్ కెపాసిటీ పెంచే నూతన యంత్రాల అమరికకు ప్రతిపాదనలు పంపామన్నారు. విజయ డైరీ కింద 16 చిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయని, హలహర్వి కర్ణాటక సరిహద్దులో 2 మూతపడ్డాయని తెలిపారు. శ్రీశైలం, మహానంది, మంత్రాలయం ఆలయాలకు ఉత్పత్తులను పంపుతున్నామని పేర్కొన్నారు. మొన్న జనరల్ బాడీ మీటింగ్ లో మేము డెసిషన్ తీసుకున్నాము. మామూలు మా రైతులకు ఏ విధంగా బెనిఫిట్ కలిగించాలని, ఫస్ట్ బేసిక్ గా మాకు సప్లై చేసే రైతులకు 20% అంటే గేదెల కొనుగోలు పైన సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒక 4-5 గేదెలు కలిసి ఉంటే రైతులందరూ ఒక యూనియన్గా ఒక గ్రూప్గా ఆ ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పే చేసుకుంటాము. మరియు మళ్ళీ ప్లస్ ఎవరైనా చనిపోతే, మా రైతులు మాకు సప్లై చేసే రైతులు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ప్రతి కుటుంబానికి కూడా 50,000 రూపాయలు తక్షణ సహాయంగా, యాక్సిడెంటల్గా, నాట్ న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్గా ఏదైనా చనిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు 50 రూపాయలు తక్షణ సాయం మా అక్కడ ఉన్న సొసైటీ ప్రెసిడెంట్ కానీ మా యూనియన్ తరఫున కానీ మేము 50 రూపాయలు సాయం చేస్తాం. అత్యవసరం అంటే ఆడపిల్ల ఏదైనా మ్యారేజ్ జరిగితే కానీ మా రైతు కుటుంబాలలో వాళ్ళకు 5,000 కళ్యాణం వస్తే కింద 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము. ఇంకా మా జనరల్గా మేము ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తాం మా రైతులకు ఇక్కడ నుంచి, మినరల్ మిక్చర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఏదైనా ఇంకా ఎరువులు కానీ, ప్లస్ మన ఫాడర్ ప్లాంట్స్ అంటాం అంటే పశుగ్రాస క్షేత్రాల్లో డెవలప్మెంట్ కూడా మేము సహాయం చేస్తాం మా రైతుల వరకు. అది ఏం లేదు, మా ఇప్పుడు బాగా కాంపిటీషన్ ఉంది మాకు ప్రైవేట్ డైరీస్తో. వాళ్ళు క్వాలిటీ లేకుండా రేట్ తక్కువ ఎక్కువ కమ్ముకున్నారు. మేము కానీ క్వాలిటీతో మా రేట్ మేము అమ్ముతున్నాము. మాకు మెయిన్ అక్కడ వస్తుంది క్వాలిటీ కంటే మాకు ప్రాబ్లం వస్తుంది. మా సంస్థ ముందు మాకు ఎక్కువ ఆర్థికంగా మేము బలపడే కొన్ని కూడా కారణము క్వాలిటీనే. మేము ఎటువంటి ఇది కల్పం ఎట్లే మన మిల్క్లో కానీ చెడిపోకుండా ప్రిజర్వేటివ్స్ ఎటువంటివి ఉండవు మా ప్రోడక్ట్ పక్క స్వచ్ఛందంగా ఉంటుంది. ప్లస్ మాది ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇది 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మాకు మెషినరీ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. రన్నింగ్లో కూడా మాకు బాగా ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ రావడం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ రావడం కానీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మెయిన్ అదొకటి మాకు ప్రాబ్లము. ప్లస్ ఇంకా మాకు ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారో సేమ్ బేసిక్స్ అన్నీ మొత్తము మేము ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా మాకు ఒక బర్డన్ ఉంది యూనియన్కి. ఇవన్నీ అధిగమించి మేము ముందు పోవాలంటే మాకు గవర్నమెంట్ కూడా కొద్దిగా కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి మాకు సొంతంగా చేసుకునే మాకు మీ ఇక్కడ వనరులు లేవు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ మాకు సహాయం చేస్తే మేము కూడా ముందుకు పోయి నా రైతులకు కానీ ఇట్లా ప్రజలకు కానీ మంచి పాలసీ సప్లై చేయడానికి వీలవుతుంది. లేకుంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలని మేము ఆకాంక్షిస్తాము. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.